నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది రెనాల్ట్ క్విడ్. ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ. 25,000 కిలోమీటర్ తర్వాత మనకి రెనాల్ట్ క్విడ్ ఎలా ఉందో, సస్పెన్షన్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. మనకి 2016 నుంచి 2019 వరకు మనకి 4.77 lakhs లో ఆన్ రోడ్ ప్రైస్ చూపించారు. ఇది టాప్ ఎండ్ RXT వర్షన్. మనకి RXT వర్షన్లో మనకి చూడవచ్చు, ఇక్కడ మీరు సిల్వర్ క్రోమ్లో కనిపిస్తున్నాయి. అండ్ మనకి టైర్స్ చూసుకున్నా కానీ మనకి అలాయ్ వీల్స్ ఇవ్వలేదు, ఓన్లీ స్టీల్ రిమ్స్ ఇచ్చారు. మనకి లాంగ్ టర్మ్ రివ్యూ ఎందుకు చేస్తున్నాం అంటే, మనకి సెకండ్స్ లో చూసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉందా లేదో చెప్పడానికి ఈ రెనాల్ట్ క్విడ్ లాంగ్ టర్మ్ రివ్యూ చేయబోతున్నాం. మనకి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నా కానీ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, టర్న్ ఇండికేటర్స్ మనకి హాలోజన్ ఇచ్చారు, ఫాగ్ ల్యాంప్స్ హాలోజన్ ఇచ్చారు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఫ్రంట్ డిజైన్ లో మనకి మొత్తం సిల్వర్ క్రోమ్ లో ఇచ్చారు. మనకి ఇంజన్ చూసుకున్నా కానీ ఇంజన్ కీ ఇమ్మొబిలైజర్ ఇచ్చారు. ఇది ఒక సేఫ్టీ అని కూడా చెప్పుకోవచ్చు. 4.77 lakhs లో మనకి ఇది ఒక బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. 2 types లో ఇంజన్ ఇచ్చారు. మనకి 0.8 liter లో ఇచ్చారు అండ్ 1.0 liter పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు విత్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. మనకి టర్న్ ఇండికేటర్స్ ఫెండర్స్ కి ఇచ్చారు, మనకి ORVMs కి ఇవ్వలేదు, ఫెండర్స్ కి ఇచ్చారు విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు, బాడీ కలర్ ఇవ్వలేదు. కానీ చాలా డిజైన్ లుక్ అని చెప్పుకోవచ్చు. మనకి ORVM కూడా సిల్వర్ క్రోమ్ ఇచ్చారు, మంచి మిర్రర్ టైప్ లాగా అనిపిస్తుంది. మనకి ఒక మోడర్న్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి డోర్ ఓపెనర్ లిడ్స్ కానీ మనకి సిల్వర్ క్రోమ్ ఇచ్చారు. అండ్ రూఫ్ చూసుకున్నా కానీ రూఫ్ రైల్స్ ఇచ్చారు అండ్ యాంటీనా ఇచ్చారు, రూఫ్ యాంటీనా. అండ్ మనకి ఫ్యూయల్ లిడ్ రైట్ సైడ్లో ఇచ్చారు, మనకి ఫ్యూయల్ లిడ్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 28 liters ఆఫ్ కెపాసిటీ పెట్రోల్. మనకి చూడవచ్చు రేల్ టెయిల్ గేర్ చూసుకున్నా కానీ మనకి రేల్ బ్రేక్ లైట్ చూసుకున్నా కానీ హాలోజన్లు ఇచ్చారు. ఇండికేటర్స్ రివర్స్ మనకి హాలోజన్లోనే ఇచ్చారు. మనకి డిఫాగర్ ఇవ్వలేదు, టాప్ ఎండ్లో కూడా చూడవచ్చు మీరు డిఫాగర్ ఇవ్వలేదు. హై మౌంటెడ్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. మనకి బంపర్స్ చూసుకున్నా కానీ బ్లాక్లో ఇచ్చారు, డ్యూయల్ టోన్ అండ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు. మనకి ఎక్కడ చూసినా కానీ సిల్వర్ క్రోమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనకి టైర్స్ కూడా చూడవచ్చు, స్టీల్ ట్రిమ్లో ఇచ్చారు, అలాయ్ వీల్స్ ఇవ్వలేదు టాప్ ఎండ్లో కూడా. మనకి వీల్ క్యాప్స్ కూడా చూడవచ్చు మీరు, సిల్వర్లో ఇచ్చారు. అండ్ మనకి బ్రేక్స్ చూసుకున్నా కానీ ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. మనకి ఇంటీరియర్ చూసుకున్నా కానీ ORVMs కి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. మనకి ఫ్రంట్ డోర్లో చూసుకున్నా కానీ బాటిల్ హోల్డర్ ఉంది, బుక్ షెల్ఫ్ ఉంది. ఇది ఇక్కడ పవర్ విండో ఇవ్వలేదు, ఓన్లీ ఫ్రంట్ పవర్ విండోస్ ఇచ్చారు. అక్కడ మనకి సెంట్రల్ కన్సోల్లో ఉంది. ఇది ఒకటి పాతది అని చెప్పుకోవచ్చు, కాకపోతే ఇది ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ చూడవచ్చు ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, బూట్ ఓపెనర్. మనకి బూట్ స్పేస్ 300 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు, చూడవచ్చు మీరు. మనకి 300 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఈ క్విడ్లో హ్యాచ్ బ్యాక్లో మనకి 300 liters ఆఫ్ బూట్ స్పేస్ అంటే చాలా బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, మంచి లగేజ్ స్పేస్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ డాష్బోర్డ్ మనకి ప్లాస్టిక్లో ఉంది. ఇక్కడ చూడవచ్చు గ్లౌ బాక్స్ మంచి స్పేషియస్ ఉంది. ఇక్కడ బుక్స్ పెట్టుకోవచ్చు అండ్ లోవర్ గ్లౌ బాక్స్ కూడా చూడవచ్చు, చిన్నగా ఉంది. ఒక ట్యాబ్ మొబైల్ పడుతుంది. ఇక్కడ మనకి రేరే ఏసీ, ఫ్రంట్ ఏసీ మేము చూసుకున్నా కానీ రౌండెడ్లో ఇచ్చారు. ఇక్కడ ఒక మంచి డిజైన్లో ఇచ్చారు, ఒక మంచి డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు హ్యాచ్ బ్యాగ్లో. కానీ హ్యాచ్ బ్యాగ్లో ఏంటంటే వేరే కార్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది పెట్రోల్ ఇంజన్లు. మనకి ఇది మనకి టచ్ స్క్రీన్, ఇది మనకి ఏసీ వెంట్స్, ఏసీ అవుట్ సైడ్, ఇన్సైడ్ ఏసీ. ఇక్కడ హజార్డస్ లైట్, ఇది పవర్ విండోస్, ఫ్రంట్ 2 పవర్ విండోస్ అప్ సైడ్ డౌన్ సైడ్. ఇది డోర్ అన్లాక్, లాక్ అండ్ అన్లాక్. ఇది మనకి స్టీరింగ్ చూసుకున్నా కానీ మనకి రౌండెడ్గా ఇచ్చారు, రెనాల్ట్ లోగో సిల్వర్ క్రోమ్ గార్నిష్లో ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు బ్లాక్ ఫినిషింగ్లో చాలా గుడ్ లుక్, మంచి గుడ్ లుకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. డెలివర్కి మనకి హెడ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్, టర్న్ ఇండికేటర్స్, మనకి వైపర్ ఇచ్చారు విత్ టైమర్. మనకి మనం కీస్ ఆన్ చేసి చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్లో చాలా మంచిగా ఉంటుంది. మనకు చూడవచ్చు రిజర్వ్లో ఉంది ఇప్పుడు ఫ్యూయల్. 28 liters ఫ్యూయల్ మనకి 28 liters ఆఫ్ కెపాసిటీ కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ రిజర్వ్ కూడా చూపిస్తుంది. మనకి ఇక్కడ చూడవచ్చు ఎక్కడ చూసుకున్న టాకోమీటర్ డిజిటల్లోనే ఉంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి డిజిటల్లోనే ఉంది.
టాకోమీటర్ డిజిటల్లోనే ఉంది, టర్న్ ఇండికేటర్స్, లేన్ చేంజ్ ఇండికేటర్, లేన్ చేంజ్ ఇండికేటర్ ఇచ్చారు, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఇచ్చారు. మంచి పికప్లో పోయినప్పుడు మంచి థ్రాటిల్ ఇచ్చినప్పుడు కూడా మనకి గేర్ చేంజ్ ఇండికేటర్ కరెక్ట్ టైంకి చూపిస్తుంది, మనకి టైమర్ చూపిస్తుంది, అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ చూపిస్తుంది, ఫ్యూయల్ లీటర్స్ చూపిస్తుంది. అదొక గుడ్ అని కూడా చెప్పుకోవచ్చు, పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ అని, లో ప్రైజ్లు అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బెవరేజెస్ కప్ హోల్డర్, ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ సాకెట్ ఇచ్చారు. మనకి గేర్ రాడ్ చూసుకున్నాని 5+ రివర్స్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు, లెదర్ ర్యాపింగ్ డస్ట్ కవర్ ఇచ్చారు. మంచి గుడ్ లుకింగ్లో ఉంది ఈ కారు. మంచిగా 25,000 కిలోమీటర్ తిరిగినా కానీ మంచి లుకింగ్లో ఉంది, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చూడవచ్చు మీరు. అప్ సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ బ్లూటూత్ ఇచ్చారు మనకి ఇన్ఫోటైన్మెంట్లో. టచ్ స్క్రీన్ కదా, ఇన్ఫోటైన్మెంట్లో మనకి బ్లూటూత్ ఇచ్చారు, టచ్ ఇచ్చారు, మనకి మొబైల్ కాల్స్ ఇచ్చారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవ్వలేదు. అదొక అంటే పర్టికులర్గా ఈ ప్రైస్లో మనకి ఇన్ని ఫీచర్స్ ఇచ్చారంటే చాలా మంచి అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మంచి లుకింగ్ తోటి అని కూడా చెప్పుకోవచ్చు ఇంటీరియర్. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఇద్దాం. మనకి స్పీకర్స్ అంత క్వాలిటీగా ఇవ్వలేదు. 2 స్పీకర్స్ ఇక్కడ ఇచ్చారు, డోర్కి స్పీకర్స్ ఇవ్వలేదు, ఓన్లీ 2 స్పీకర్స్ ఇచ్చారు ఫ్రంట్లోనే, బ్యాక్లో ఇవ్వలేదు. రివర్స్ కెమెరా ఇవ్వలేదు, మీరు చూడవచ్చు రివర్స్ కెమెరా ఇవ్వలేదు. దీని రివర్స్ ఎట్లా అంటే మనకి డౌన్ నుంచి లివర్ అప్ సైడ్ చేసి రివర్స్ పడుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రెటాక్ ఎట్లా ఉంటుందో అలానే. కానీ బట్ క్రెటాక్ ఏంటంటే లివర్ ఇక్కడ వస్తుంది గేర్ నాబ్కి, దీనికి లెదర్ ర్యాపింగ్ మీద ఇచ్చారు. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ 25,000 కిలోమీటర్స్ తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్, మాది ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఈ కార్కి సరిపోతుందా సరిపోదా, ఈ వెయిట్కి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అండ్ సస్పెన్షన్ కూడా ఎలా ఉందో చూద్దాం. పర్టికులర్గా ఈ వెహికల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే మనకి ఓల్డ్ పీపుల్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక ఓన్లీ 2-3 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటుంది కదా, సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఆర్ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి చాలా మంచిగా సరిపోతుంది ఈ కార్. కానీ ఈ కార్ గురించి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లుకింగ్ చాలా ఎర్గోనో, ఈ రోడ్ విజన్ ఉంటుంది కదా, ఈ రోడ్ మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్లో కనిపిస్తుంది. మంచి డౌన్ సైడ్ ఉంది అండ్ అప్ సైడ్ మంచి క్లియర్గా కనిపిస్తుంది. నైట్ విజన్ కూడా చాలా బాగుంటుంది. ఓల్డ్ పీపుల్ ఏంటంటే కొంచెం నైట్ విజన్ నడపాలంటే మనకి కొంచెం ఆలోచిస్తారు, బట్ ఈ కార్లో అట్లాంటి ఏం అవసరం లేదు. మంచి రోడ్ విజన్ మాత్రం చాలా బెటర్గా ఉంది. మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడు. మనకి ఇంజన్ ఐడిల్ ఉన్నప్పుడు క్యాబిన్ అనేది కొంచెం వైబ్రేషన్ ఉంది, నార్మల్గా ఉంది, మరి ఎక్కువగా లేదు, నార్మల్ వైబ్రేషన్గా ఉంది. మనకి ఇంజన్ సౌండ్ ఏం వినిపించట్లేదు, మనకి ఇంజన్ నాయిస్ కూడా చూడవచ్చు, ఎంత నాయిస్ అనేది లేదు ఇంజన్ నాయిస్. ఏసీ ఆన్లో లేనప్పుడు మనకి ఇంజన్ వైబ్రేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఏసీ ఆన్ చేసినప్పుడు మనకి ఇంజన్ లోడ్ అనే ఇంజన్ మీద పడి మనకి వైబ్రేషన్ అనేది మరి ఎక్కువగా లేదు. మనం ఫస్ట్ గేర్లో చూసుకున్నా కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కొంచెం ల్యాగీగా ఉంది, బట్ టార్క్ అనేది కొంచెం ల్యాగీగా ఉంది. బట్ కొంచెం టైం తీసుకున్నాక మనకి యాక్సలేషన్ అనేది చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, మనకి టార్క్ కూడా చాలా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. మనకి దీంట్లో చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ 999 సీసీ ఇచ్చారు అండ్ 64 బీహెచ్పి 51 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్. 51 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్కి మనకి 64 బీహెచ్పి అంటే ఈక్వల్గా ఉంటుంది, మనకి మంచిగా సరిపోతుంది థ్రాటిల్ ఇచ్చేటప్పుడు కూడా. ఈ హ్యాచ్ బ్యాక్ మనకి రెనాల్ట్ క్విడ్లో 3 సిలిండర్స్ ఇచ్చారు, ఇన్లైన్ 3 సిలిండర్స్ ఇచ్చారు. మనకి ఇన్లైన్ 3 సిలిండర్స్ అంటే మనకి కొంచెం వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ దీంట్లో ఏంటంటే ఈ కార్కి 3 సిలిండరే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ ఎందుకంటే మరి దీంట్లో ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి మనకి 3 సిలిండర్లో పర్ఫెక్ట్గా టార్క్ అనేది హార్స్ పవర్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 3 సిలిండర్ ఇంజన్ అయినా కానీ మంచి యాక్సలేషన్ ఉంది. మనకి పవర్ ల్యాగ్ చూసుకుంటే మనకి చూడవచ్చు, ఇందులో గేర్ షిఫ్ట్ డౌన్ కూడా చూపిస్తుంది, బట్ సెకండ్ గేర్లో మనకి హార్స్ పవర్ అనేది చాలా ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి దీంట్లో చూసుకుంటే రెనాల్ట్ క్విడ్లో మనకి 0-60 మనకి 14 సెకండ్స్ తీసుకుంటుంది అండ్ 60-0 కిక్ డౌన్ చూసుకున్నా కానీ 6 సెకండ్స్ తీసుకుంటుంది.
मन की 6 seconds अंटे चाला ब्रेकिंग अने चाला पर्फेक्ट उ मन की इला चूसकना 3 cylinder इनलाइन इंजन 3 cylinder इंजन मन की కొంచెం వైబ్రేషన్ కూడా తక్కువగా ఉంది పవర్ ల్యాగింగ్ కూడా తక్కువగా ఉంది పవర్ ల్యాగింగ్ చూడొచ్చు మీరు సెకండ్ గేర్ లో వెళ్ళినా గానీ మనకి పవర్ ల్యాగ్ అనేది లేదు థర్డ్ గేర్ లో వెళ్ళినా గానీ మనకి పవర్ ల్యాగింగ్ లేదు ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే మనకి థర్డ్ గేర్ లో మనకి 15 km లో ఉన్నా కానీ మనకి థర్డ్ గేర్ లో ఈజీగా టార్క్ యాక్సిలరేషన్ ని ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది ఏది 15 స్పీడ్ లో ఉన్నా కానీ మనకి థర్డ్ గేర్ లో ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది పర్ఫార్మెన్స్ ఈ పెట్రోల్ రెనాల్ట్ క్విడ్ 3 cylinder ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంది మీరు చూడొచ్చు ఫస్ట్ గేర్ లో మనకి 0 టు 10 వరకు మెయింటైన్ చేయగలుగుతాం బట్ ఈ పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకి 10 స్పీడ్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు పెట్రోల్ ఆఫ్టర్ 25000 కిలోమీటర్ కూడా ఇంత మంచి ఇంజన్ ఉంటదని కూడా చెప్పుకోవచ్చు मन की दींट टर्निंग रेडियस 4.2 meter इच्छा टर्निंग रेडियस इंजन परफॉर्मेंस चूसक चला बेटर एट्ला चूसकना टॉर्क एक्सेलरेशन अने दींट रेनॉल्ट क्विड सस्पेंशन चूसकना रोड नॉइस अने को मन की 100 स्पीड विंड नॉइस अने गियर शिफ्टिंग चाल मंचिगा गियर टू गियर शिफ्ट का पावर लैग गियर टू गियर शिफ्ट मन की पावर लैग अने मन की रोड कर्विंग वा कोई बैलेंस तप्पुतुंदी कार मन की गियर बैलेंस सस्पेंशन बैलेंस तप्पुतुंदी एंदुकंटे हैचबैक कदा सस्पेंशन दींट्लो रोल ओवर मिटिगेशन अने इंप्रूवमेंट लेदी पर्टिक्युलर कार मन की गियर शिफ्ट अंड सस्पेंशन पर्फेक्ट उन्नाई रोल ओवर मिटिगेशन लेकिन सस्पेंशन चाल लोड पड़ती है स्टीयरिंग कंट्रोल चूसकना मन की चला स्मूथ पर्टिक्युलर हैचबैक मन की सुजुकी कंपनी चूसकना इंत स्मूथ स्टीयरिंग अने कार पर्टिक्युलर रेनॉल्ट स्मूथ स्टीयरिंग अने चाला पर्फेक्ट चाला अंटे चाला पर्फेक्ट ओल्ड पीपल वाले मंचिगा शोल्डर पेन अने हैंड तो मंची कंट्रोल चेयोच्चु चूडोच्चु ओल्ड कार स्विफ्ट चूसकना पोलो चूसकना वेरे कार कंपेर चेसुकुंटे कार मंची स्टीयरिंग कंट्रोल अने आरपीएम एक्व स्पीड टार्क अने प्रोड्यूस मन की दींट कैबिन नॉइस अने इंजन नॉइस डैंपिंग इंप्रूवमेंट चेयाले बट ఈ హ్యాచ్ బ్యాక్ లో 4.77 lakhs కి అన్ని గుడ్ అడ్వాంటేజెస్ అనే ఉన్నాయి దీంట్లో ఒక ఓన్లీ SRS ఎయిర్ బ్యాగ్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇచ్చారు కో ప్యాసింజర్ కి ఇవ్వలేదు బట్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా మనకి స్టాండర్డ్ వర్షన్ లో ఇస్తున్నారు స్టాండర్డ్ వర్షన్ అంటే దీనికంటే ఒక స్టెప్ హై పెద్ద టాప్ వేరియంట్ అన్నట్టు అది ఓన్లీ AMT వర్షన్ లో ఇస్తున్నారు అది AMT వర్షన్ ఓన్లీ టాప్ ఎండ్ లో ఇస్తున్నారు క్లచ్ చూసుకునే గానీ క్లచ్ స్మూత్నెస్ మంచిగా ఉంది క్లచ్ బ్రేకింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి 25000 కిలోమీటర్ తిరిగినాక కూడా ఇందులో మనకి ఫ్యూయల్ ఎకనామీ ఫ్యూయల్ మైలేజ్ చూసుకునే గానీ ఇట్లాంటి హైవేస్ లో చూసుకుంటే మనకి మనకి దీంట్లో పెట్రోల్ ఇంజన్ కాబట్టి మనకి పెట్రోల్ అంటే కొంచెం తక్కువనే వస్తుంది పెట్రోల్ మనకి 16 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది స్పీడ్ బంపర్ టు బంపర్ మనకి ఆన్ హైవేస్ చూసుకుంటే మనకి 20 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది ఆన్ హైవేస్ అది స్టార్టింగ్ లో ఇస్తది బట్ మనం 25000 కిలోమీటర్ తిరిగినాం కాబట్టి అంత ఇయ్యదు మాక్సిమం 17-18 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది ఆన్ హైవేస్ ఎట్లాంటి ట్రాఫిక్ లేని కండిషన్ లో ట్రాఫిక్ ఉన్న కండిషన్ లో మనకి 15-16 ఇస్తుంది ఇక మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఇక అంతకంటే మించి ఇక చెప్పలేం ఇక అది డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటది కానీ ఈ కార్ లో 25000 కిలోమీటర్ తిరిగినాక కూడా ఇంజన్ పర్ఫార్మెన్స్ సస్పెన్షన్ అన్ని బాగున్నాయి మనకి లెగ్ రూమ్ 5 feet 8 inches వాళ్ళకి మంచి సరిపోతుంది మనకి నీ రూమ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇది కొంచెం ఫ్రంట్ సీట్ కొంచెం బ్యాక్ చేస్తే మనకి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది టైట్ గా ఉంటది కొంచెం డ్రైవర్ సీట్ కొంచెం ముందుగా ఉంటే నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మనకి హెడ్ రూమ్ రెనాల్ట్ క్విడ్ లో ఓన్లీ 5 feet 18 inches వాళ్ళకి బాగా సెట్ అవుతది 6 feet వాళ్ళకు మనకి టైట్ గా కూర్చోవాలి అండ్ సీట్ రిక్లైన్ కూడా చూడొచ్చు మరి అంతగా లేదు ఓల్డ్ కార్స్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంది
అప్కమింగ్ పీట్ లో మనకి కొంచెం రిక్లైన్ చేసి ఇస్తే చాలా బెటర్ గా ఉంటుందని నా ఫీలింగ్. కాకపోతే సీట్ రిక్లైన్ ఒక బ్యాడ్ అని కూడా చెప్పుకోవచ్చు, మరీ అంత బ్యాడ్ కాదు, కొంచెం రిక్లైన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుండే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఇచ్చే ఎవ్రీ అప్డేట్స్ అండ్ న్యూ కార్ రివ్యూస్, బైక్ రివ్యూస్ అన్నీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.